ప్రారంభించుకుంటా ఉన్నాం. ఈ పొడియాత్ర యొక్క ప్రధాన ఉద్దేశం లక్ష్యం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాగుడు ముద్రాడుతూ ఉన్నాయి. కేంద్రం చట్టం చేసింది, రాష్ట్రం అమలు చేస్తలేదు. కేంద్రం బాధ్యత ఏం లేదా అని ప్రశ్నిస్తున్నాం. చట్టాలు అమలుతున్నా లేవా చూసుకోవాల్సిన బాధ్యత కేంద్రంపైన కూడా ఉన్నది. ఇవాళ పొడుమూలకు సంబంధించి 2006లో పార్లమెంట్లో ఈ అటవీ భూముల హక్కుల చట్టం పాస్ అయింది. అటవీ భూముల హక్కుల చట్ట ప్రకారంగా ఎవరైతే 20 ఏళ్ళ నుంచి వెళ్ళి 15 ఏళ్ళ నుంచి వెళ్ళి మోకాపై ఉన్నారో ఆ భూములను కాజు చేసుకొని పంటలు పండించుకొని పుట్టబోసుకుంటా ఉన్నారో బతుకుతూ ఉన్నారో వాళ్ళకి హక్కు పత్రాలు ఇవ్వాలని చట్టంలో పేర్కొనబడింది. చట్టం వచ్చింది కానీ అది చట్టుబండలుగా ఉన్నది, అమలు కావట్లేదు. ఇవాళకి పాలకులు మారుతూ ఉన్నారు. వైఎస్ రాజశేఖర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొంతమందికి పంచినారు, ఆ తర్వాత ఎక్కడ వేసిన అక్కడే ఉన్నది. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే నేను తప్పనిసరిగా దళితులకి లేదా లంబడి గోల గోయ లేదా కోయ గోండులందరికీ కూడా నేను న్యాయం చేస్తాను. ఇప్పటికీ లేదు, సరే దళితులు ముఖ్యమంత్రి చేస్తాను చేయలేదు. కానీ ఇవాళ దళితుల మూడెకరాలు లేవు. ఆఖరకు పోడుమూలు కాజ్ చేసుకునేటువంటి పోడు రైతులకు కూడా వాళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వలేదు. సర్టిఫికెట్లు ఇవ్వకపోగా హరితారం అనేది ఇప్పుడు పోడు సాగుదారులకు హురిహారంగా మారి, అంటే ఉరేసుకొని బతకడమే చచ్చిపోవడమే, ఉరేసుకుంటే బతాడు ఎవడన్నా చచ్చిపోతాడు, అలాంటి దుస్థితి వచ్చింది. అయితే ఏంటంటే వీళ్ళు పంటలు వేసుకుంటా ఉన్నారు, పత్తి మొక్కజొన్న లేకుంటే వేరుశనగ లేకుంటే ఈ పెసరు ఏదైతే అది వేసుకుంటా ఉన్నారు, కొన్ని చోట్ల వరి కూడా పట్టించుకుంటారు. అరే అన్నీ అటవీ అధికారులు పోలీసులు పోయి మొత్తం పంట ధ్వంసం చేస్తూ ఉన్నారు. ఓవైపున పీడీ యాక్ట్ పెడతా ఉన్నారు. పీడీ యాక్ట్ అంటే దొంగల ఏమన్నా